మహాశివరాత్రి రోజున ఉపవాసంతో ముక్తి, ఆరోగ్యం. మహాశివరాత్రి రోజున చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అందరూ ఉపవాసం చేయాలని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యత ఉంది. అయితే చిన్నపిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, గర్భవతులు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు దీని మినహాయింపునిచ్చింది. ఉపవాసానికి ముందు రోజు, తర్వాతి రోజు మాంసాహారం, మద్యపానం చేయరాదట. ఉపవాస దీక్ష చేస్తున్నాం కదా, ఉదయాన్నే లేస్తే ఆకలికి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా నిద్రలేవకూడదు. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటూ స్నానం చేసి, ఈరోజు నేను శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడమని. మనస్సును, ఇంద్రియాలను భగవంతునికి దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినా ఉపవాసంతో శరీరంలోని విషతుల్యాలు తొలగి ప్రాణశక్తి, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయమని ఎవ్వరూ చెప్పలేదు, ఏ శాస్త్రాల్లోనూ పేర్కోలేదు. అలా చేయకూడదు కూడా, ఎందుకంటే శరీరాన్ని బాధపెట్టి భగవంతుని వైపు మనసును మళ్లించడం చాలా కష్టం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.